హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తెలంగాణ లాక్డౌన్ గురించి అలాగే కొత్త రేషన్ల గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే లాక్డౌన్ సడలింపులు ఇచ్చారు ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక గంట సేపు మాత్రమే వెసులుబాటు కల్పించారు సాయంత్రం ఆరు గంటల నుంచి తర్వాత రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ను యథావిధంగా కొనసాగించనున్నారు ఈ లాక్డౌన్ పొడిగింపు జూన్ పదవ తేదీ నుంచి అమల్లోకి రానుంది ఖమ్మం మధిర సత్తుపల్లి నలగొండ నాగార్జునసాగర్ సాగర్ దేవరకొండ మునుగోడు మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పరిధిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే లాక్డౌన్ను యధావిధంగా కొనసాగించాలని నిర్ణయించారు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అలాగే తెలంగాణలో రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్న నాలుగు లక్షల నలభై ఆరు వేల నూట అరవై తొమ్మిది రేషన్ కార్డులను కూడా మంజూరు చేయాలని మంత్రులకు నిర్ణయించారు తెలంగాణలో పదహైదు రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు రేషన్ డీలర్ల కమిషన్ సహా ఇతర సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు అలాగే హైదరాబాద్ మినహా పాత తొమ్మిది జిల్లాలో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒక్కొక్కటి రెండు వందల యాభై ఎకరాల తగ్గకుండా రైస్ మిల్లులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన వీడియోని చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో